ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి జగన్ గారి మీద అనేది ఒక టార్గెట్గా ఒక లక్ష్యంగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పార్టీ నాయకులు చేసే విమర్శలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్కొక్కసారి లాజిక్లు మిస్ అయిపోతూ ఉంటారు, అప్పుడే అడ్డంగా దొరికేస్తారు. ఆల్రెడీ నేను ఒక వీడియో చెప్పాను లోకేష్ గారికి సంబంధించి, ఆయన ఒక ఉత్తరాంధ్ర ద్రోహి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభివర్ణించడం, ఒక పక్క ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తుంటే ఆ తరహా కామెంట్ ఎలా చేస్తారనేది ఒక ప్రచారం జరిగింది. ఇదే టైంలో చంద్రబాబు గారు చేసిన మరో కామెంట్ ఏంటంటే, పింఛన్దారులను మోసం చేశారు, ఏపీలో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఆయన చేసిన కామెంటు, అదే వాళ్ళు ఉన్నటప్పుడు ఏమి ఇచ్చారు, చాలా విమర్శలు చేశారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు పింఛన్లు ఇస్తానని చెప్పిన జగన్ ప్రభుత్వం 8 నెలల్లోనే 7 లక్షల పింఛన్లు కట్ చేసేసింది అనేది. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే, వయసు తగ్గించినప్పుడు అర్హుల సంఖ్య పెరుగుతోంది, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే 65 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 65 ఏళ్ల వాళ్ళు మాత్రమే పింఛన్లు తీసుకుని ఉంటే జగన్ గారు వచ్చిన 60 ఏళ్ళకే తగ్గించారు దాన్ని, వయోపరిమితిని తగ్గించారంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఖచ్చితంగా పింఛన్లు తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈయన ఏం చెప్పారంటే, ఇదే టైంలో ఇంకొక మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, కేంద్రం ఇచ్చిన 6,000 కథనంగా 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల్ని మోసం చేశారు అనేది చంద్రబాబు గారు లేవనెత్తిన అంశం. ఇదే టైంలో ఇప్పుడు పింఛన్ల విషయంలో కూడా మాట తప్పారు అని చెప్పడం. అయితే ఓకే, ఇదంతా ఆయన ఏదో మోసగారు కాబట్టి 12 ఛార్జ్షీట్లో ఉన్నారు, ఆయన మీద 420 సెక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం, ఇదంతా అదంతా ఓకే కామెంట్లు, రాజకీయ విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే కనుక పంచల మీద పంచలు అయితే వేస్తున్నారు చంద్రబాబు గారు జగన్ గారి మీద. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన మిస్ అయిన పాయింట్ ఏంటనేది చూసుకుంటే కనుక, లబ్ధిదారుల పేరుతో తమ పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు, అనర్హులకు కట్టబెట్టిన మోసాన్ని గుర్తించి అలాంటి వాటిని తీసివేసినప్పుడు సంఖ్య ఎందుకు పెరుగుతుంది అనేది చంద్రబాబు గారు ఎందుకు గుర్తు పెట్టుకోలేదు అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్న మాట. ఎందుకంటే నిజంగానే లబ్ధిదారులకు మేలు గనక జరగకపోతే ఈ పాటికే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా నానా హడావుడి చేసుండేవారు. మరి 7 లక్షల మంది అంటే మామూలు విషయం కాదు కదా, 7 లక్షల మందికి పింఛన్దారులకు పింఛన్లు కట్టేయని అంటే వారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే దాని మీద కూడా చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు కదా 7 లక్షల మందికి పింఛన్లు కట్ చేయడం అంటే, అంటే ఏ స్థాయిన గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది పింఛన్ల పేరుతో, 7 లక్షల మంది అనర్హులు ఉన్నారు అంటే ఎలాంటి వాళ్ళందరికీ పింఛన్లు కట్టబెట్టేసింది అప్పుడు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏరి వేసేసింది. ఇప్పుడు దాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక కొన్ని కొన్ని లాజిక్లు మిస్ అవుతూ ఇలా చెప్పడం అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా ఒక లాజిక్ మిస్ అయ్యారు చంద్రబాబు గారు అని వైరల్ అవుతున్న అంశం. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ముందు ముందు ఏమైనా మాట్లాడతారా లేదా అనేది.